హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ టు వరమహాలక్ష్మి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మిక్స్డ్ చపాతీ. ఇది మిక్స్డ్ చపాతీ అని ఎందుకు అంటున్నానంటే దీనికి 4 రకాల సీడ్స్ ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి దీన్ని మిక్స్డ్ చపాతీ అంటున్నాం. ఇది షుగర్ పేషెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. డైలీ జొన్న రొట్టెతో విసుగనిపిస్తే 2 రోజులకు ఒకసారి ఈ రోటి ప్రిపేర్ చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల సోయాలు వేసుకోవాలి. సోయాబీన్స్లో ప్రోటీన్ ఫైబర్ కంటెన్సీ చాలా ఉంటుంది, ఇది హెల్త్కి చాలా మంచిది. మినపగుండ్లు 2 కప్పులు తీసుకోవాలి. మినపప్పులో కూడా విటమిన్ మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి కలుపుకున్న తర్వాత 1 కప్పు రాగులు తీసుకోవాలి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 కిలోల గోధుమలు తీసుకోవాలి. మనం తీసుకున్న కొలతలకి ఇక్కడ 2 కిలోల గోధుమలు తీసుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న 3 రకాల సీడ్స్ని ఈ గోధుమల్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మరపట్టించుకొని పిండి రెడీ చేసుకోవాలి. ఇలా మరపట్టించుకున్న పిండిని జల్లించుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 1 కప్పు పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ పలచగా కాకుండా చపాతి పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నూనె వేసి బాగా మెదిపి పిండిని 1-5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం 1 చెక్క పెట్టె తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన బాల్స్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని చపాతీలు రెడీ అయ్యాక మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటూ మనం చేసి పెట్టుకున్న చపాతీల్ని వేస్తూ బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. ఇక్కడ నేను దోశల పెనం తీసుకున్నాను, మీరు కావాలంటే ఐరన్ పెనం కూడా వాడచ్చు. ఇలా చపాతీని రెండు వైపులా తిప్పుతూ బాగా కాల్చుకొని చపాతీ రెడీ అయిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని చపాతీల్ని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన చపాతీ రెడీ అయిపోయింది. ఇది ఏదైనా ఆకుకూరతో కానీ ఎలాంటి కర్రీస్కైనా చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.